हाय फ्रेंड्स वेलकम टू ऑल मिक्स किचन मन मिरियाल चार चेसुकोबोतुन्नामंडि दानिकि कावाल्सिन पदार्थालु चूसुकुंदाम चिंतपंडु ఒక చెంచా జీలకర్ర ఎండు మిరపకాయలు చెంచా ధనియాలు ఎప్పుడైనా మనం మెంతులు తక్కువ తీసుకోవాలండి చేదు వస్తుంది కాబట్టి ఇవన్నీ ఒక్కొక్క చెంచా తీసుకున్నప్పుడు మనం మెంతులు అర చెంచా తీసుకుంటే సరిపోతుంది వెల్లుల్లి రెబ్బలు మిరియాలు ఉప్పు కొత్తిమీర కరివేపాకు తాలింపు కోసం ఎండు మిర్చి జీలకర్ర ఆవాలు ఇంగువ వాటర్ ఇప్పుడు మన ప్రాసెస్ లోకి వెళ్దాం మనం ప్రాసెస్ లోకి వెళ్దామండి నేను వాటర్ తీసుకుంటున్నాను 2 లీటర్స్ వాటర్ తీసుకుంటానండి మీకు ఎన్ని వాటర్ అంటే అన్ని వాటర్ తీసుకోండి నేను వేసే మసాలాలన్నీ కూడా 2 లీటర్ సరిపడనే వేస్తున్నాను 2 లీటర్స్ వాటర్ లో సరిపడంత చింతపండు వేసుకోవాలి మనం కడుకునే లేదండి వేసుకోవాలి డైరెక్ట్ వేసుకోవాలి ఎండు మిర్చి మిరియాలు వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోండి జీలకర్ర ధనియాలు మెంతులు ఉన్నాయి కదండి అవన్నీ మనం ఒక్కసారిగా రోట్లో వేసుకొని కచ్చపక్క దంచి इतला मनम इतला मेत्तगा गाकुंडा इतला चेसुकुंटे चालंडि इप्पुडु दीनि मनम इंदुलो वाटर लो याड चेसुकुंदाम इतला एंदुकु दंचुतुन्नाम अंटे फ्लेवर मोत्तम बागा राडडानिकि डैरेक्ट वेस्ते फ्लेवर रादु काबट्टि इतला वेस्ते फ्लेवर वस्तुंदि अंदुकने कोंचेम रोट्लो कच्चिपिच्चि वेसुकुंटे चालंडि दी वेवाली करीवेपाक साल्ट अर चमचा पसुपु कलुपुकोनी 2 లీటర్ల వాటర్ వేసుకున్నాం కదండీ ఆ 2 లీటర్ల వాటర్ 1 లీటర్ వాటర్ ఎంత వరకు బాగా మసల పెట్టుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకునేనండి ఇది మనకు బాగా మసలాలని ఎంత మసల్తే అంత టేస్ట్ మన చారు బాయిల్ అవుతుందండి ఇలాగే బాయిల్ అయ్యి ఇది సగం అయ్యేంత వరకు ఉంచుకుందాం మన రసం రెడీ అయ్యిందండి చూస్తున్నారా వాటర్ అంతా సగంకి వరకు మసిలిపోయిందండి ఇప్పుడు ఇది రెడీ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం చాలా చల్లగా అయ్యిందండి ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు కదండి మా అంత ఉడికి మసాలా వచ్చేసింది కాబట్టి చింతపండు ఇవన్నీ మనం తీసేసుకొని ఓన్లీ చారు మాత్రమే ఒడగట్టుకోవాలి అంతా ఒడగట్టుకున్నాక మనకు వచ్చిన చారు అండి ఇది ఇప్పుడు మనం దీని తాలింపు వేసుకుందాం मैं जीलकर आवा वेपाकू इंगुआ तालिंपूर रेडी तालिंपूर इंट वी మనం క్రిస్పీ ఆలు ఫ్రై చేసుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు ఆలుగడ్డ అండి చిన్న చిన్న ముక్కలు చేసుకొని మనం ఇది స్కిన్ అనే తీసుకోవద్దండి స్కిన్ తీసుకుంటే ఏందంటే ఫ్రై చేసేటప్పుడు మనకు మెత్తగా అయిపోయి మనకు ముద్ద ముద్ద వస్తుంది ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ తోలు ఈ స్కిన్ అనేది పెట్టుకుంటే ఏందంటే మనకు మెత్తగా కాకుండా క్రిస్పీనెస్ వస్తుంది కాబట్టి నేను తీసుకోలేదండి పొటాటో ధనియా పౌడర్ కారం కరివేపాకు ఉప్పు పసుపు ఎండు మిర్చి జీలకర్ర ఆవాలు మనం ప్రాసెస్ లోకి వెళ్దాం
मैं प्रोसेस स्टार्ट कड़ाई पे रेवल ना कोल तो रेसकना कड़ाई वेड़ी इंट मन जील आवा एंडमिर्ची रेंडु मुक्कल वेसुकोवाली करिवेपाकु इप्पुडु इंदुलो मनं कट चेसुकुन्न आलुगड्ड मुक्कलु वेसुकुंदामंडि మనం ఎప్పుడైనా పొటాటో ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టుకోవద్దని మూత పెట్టుకుంటే అది రైస్ మొక్క మెత్తగా అయిపోతుంది మన క్రిస్పీనెస్ రాదు కాబట్టి మూత పెట్టుకోకుండా ఇలానే ఒక 5 నిమిషం వేయించుకుందాం తర్వాత కారం ఉప్పు యాడ్ చేసుకుందాం మన మూత పెట్టుకోకుండా బాగా ఫ్రై చేస్తున్నాం కదండి ఇప్పుడు మనం ఇందులో పసుపు కారం ఉప్పు యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు ఉప్పు కొంచెం వేసుకోవాలండి ఫ్రై గాని ఇక పడదు ఉప్పు కొంచెం स्पून कारम हाफ स्पून धनिया पाउडर उप्पु स्टार्टिंग वेसुकोगानी वेसुकुंटे वाटर अंत वच्ची मनकु मेत्तगा वेस्तुंदी पोटाटो काबट्टी फाइनल गा लास्ट लो वेसुकोवाली इप्पुडु मसालानी बागा कलिसी मनकु ओक 2 मिनिट्स उडिकेंत वरकु पेट्टुकोवाली मन पोटाटो फ्राई रेडी अयिंदी स्टोव आफ चेसुकुन्नाम चूडंडी मन क्रिस्पी पोटाटो फ्राई रेडी अयिंदी दी मन मुझे रसम तो टेस्ट चूद्दाम रसम एंड क्रिस्पी पोटाटो प्लीज लाइक शेयर एंड सब्सक्राइब आवर चैनल।